డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు శోభన్ రెడ్డి. ఆదివారం గాంధీభవన్లో దీపా మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న మీ డిప్యూటీ మేయర్ పార్టీలో ఉద్యమకారులకు మనగడ లేదంటూ రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు కాంగ్రెస్లో చేరనున్నారు ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. బీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు శోభన్ రెడ్డి. ఆదివారం గాంధీభవన్లో దీపా మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, వరుసగా కాంగ్రెస్లో ఒక్కొక్కరు బీఆర్ఎస్ నుంచి చేరుతున్నటువంటి క్రమం కనబడుతుంది, ఎలా చూడాలి దీన్ని? రైట్ సురేష్, రేపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, శోభన్ దంపతులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అంటే ఇటీవల చూసుకున్నట్లయితే పార్టీలో నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వన్ బై వన్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల పార్టీ ఓటమి చెందిన తర్వాత అనేక ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీపై. పార్టీలో సరైన గౌరవం లేదంటూ కూడా ప్రతి వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యమకారులకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇదివరకే మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు ఇప్పుడు శోభన్ శ్రీలతారెడ్డితో పాటు రేపు ఆరుగురు కార్పొరేటర్లు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో దీపాదాస్ మున్షి సమక్షంలో చేరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం ఈ ఒక్క ఆరుగురే కాదు, రానున్న రోజుల్లో మొత్తం 30 మంది జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు జాయిన్ కానున్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వన్ బై వన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే పోతూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ, అంటే ఉద్యమకారులకు ఒకప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి సరైన అంటే గౌరవం దక్కడం లేదని చెప్పి కూడా ఆరోపిస్తూ వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో గత ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను సాధించలేదు. పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలవాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న బలమైన నాయకులను పార్టీలోకి తీసుకోవడమే ముఖ్యంగా ఉంటుంది. లేకపోతే పార్టీకి కష్టమవుతుంది పార్లమెంటు ఎన్నికల్లో. ఇప్పటికిప్పుడు నాయకులను తయారు చేసుకోవడం కష్టం సొంతంగా అని కూడా పార్టీ భావిస్తూ ఉంది. అందుకే ఇతర పార్టీల్లో ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని సొంత పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి ఆ పార్టీ కూడా ప్రోత్సహిస్తుందని చెప్పుకోవాలి సురేష్. రమేష్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే హైదరాబాద్ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఖాతా ఓపెన్ చేయలేని పరిస్థితి చూస్తాం మనం. కాకపోతే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో, ఏదైతే కాన్స్టిట్యూషన్ లెవెల్లో కాకుండా గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్లను మొత్తానికి కాంగ్రెస్ కావాలనే లాగుతుందా, లేకుంటే వీరే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడుకున్నట్లయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు. రాజకీయ నాయకులు తమ అంటే తమకు అనుకూలంగా ఎక్కడ ఉందని చెప్తే అక్కడికే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ ఈ పార్టీలో కనుక ఉంటే
భవిష్యత్తు ఉండది అని చెప్పి ఇతర పార్టీలో ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అధికార పక్షం వైపు కూడా చూస్తున్నట్లుగా, ఎందుకంటే పనులు అభివృద్ధి పనులు జరగాలంటే ఖచ్చితంగా ప్రజల్లో పలుకుబడి ఉండాలంటే అధికార పార్టీలోనే ఉండాలి, కనుక ఖచ్చితంగా అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ పార్టీలో ఒకప్పటికి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో అంటే కొంత సమయం తీసుకుంటుంది, అంత సమయం లేదు, కనుక ఇప్పుడున్న బలమైన నాయకులను తీసుకోవడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి, అది అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఏ పార్టీల్లోనైతే బలమైన నేతలు ఉన్నారో అక్కడ అసంతృప్తితో ఉన్నారో వారిని లాగే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఇటు కార్పొరేటర్లను కావచ్చు, భవిష్యత్తులో ఇటు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ నిపుణులు చెప్తున్నారు సురేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.